రత్న చెప్పండి. ముఖ్యంగా చూసినట్లయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు మీ ముస్లిం మైనార్టీల కోసం 4% రిజర్వేషన్ కల్పించి మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెట్టాడు. ఇప్పుడు అతను తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీకు ఎలా ఉంది? చాలా బాగుందన్న. డెఫినెట్గా జగన్ అన్న గెలుస్తాడు, మాకు గట్టి నమ్మకం ఉంది. ఎవరెన్ని పుత్తులు కలిసి వచ్చినా జనాల మట్టుకి జగన్ అన్న నమ్మకం ఉంది. అన్ని పథకాలు అందుతున్నాయి, బ్రహ్మాండం ఉంది. ప్రతి ఇంట్లో లబ్ధి పొందడంతో ఇది లేదు. ఒక కోటి 60 లక్షల ఇల్లు ఉంటే 1 కోటి 20 లక్షలు ఉంటే ప్రతి ఇంటి లబ్ధి పొందుతున్నారు. డెఫినెట్గా ప్రభుత్వం మనదే. జై జగన్! కానీ ఇటు చూసినట్లయితే ఇప్పుడు 2 లక్షల 50 వేల మంది వాలంటీర్లు ఉన్నారు, అందులో 1,02,860 మంది వాలంటీర్లు అసలు డేటా నమోదు కాలేదు. సంవత్సరం 615 కోట్లు అవినీతి జరుగుతుందని చెప్పేసి జనసేన ఆదాయ మనోహర్ అన్నాడు. వాలంటీర్ పద్ధతి ఉండడం వల్ల ప్రతి ఇంట్లో ఇంత ముందు రేషన్ కార్డు కావాలి, రైస్ కార్డు కావాలి, డెత్ కార్డు కావాలి, ఏ కార్డు కావాలి, లంచాలు ఎంఆర్ఓ చుట్టూ పంచాయతీ చుట్టూ తిరుగుదామని ఇప్పుడు ఇంటికి వచ్చి వాలంటీర్ తెచ్చిస్తున్నారన్న. వాలంటీర్ వ్యవస్థ అంటే సూపర్ సక్సెస్, సచివాలయం అంటే సూపర్ సక్సెస్. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల జగన్ చాలా మంచి పేరు వచ్చింది. అలాగే ఈ వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ఏ ఏ పథకాలు కావాలి ఏది కావాలి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. దాని గురించి ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. కానీ ఈ వాలంటీర్లు ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఆడపిల్లలు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ ఆరోపిస్తారు. ప్రభుత్వం మీద 100 రకాలు చెప్తారన్న, ఏం నమ్మకూడదు. జనాలు తెలుసు జగన్ అంటే ఏంది, వాలంటీర్ అంటే ఏంది. వాలంటీర్ ఎలా పనిచేస్తారు ప్రతి 50 ఇళ్ళకి తెలుసు. జగన్ అంటే జనంలో నమ్మకం ఉంది. జనమే జగన్. జై జగన్! కానీ ఇక్కడ రేపు రాబోయాల్సిన జగన్ ఓడిస్తాడు పవన్ కళ్యాణ్. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జనాల విశ్వసనీయత అంటూ రోజు రోజు పెరుగుతుంది కానీ తరగట్లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మనదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా గెలవబోతుంది. 175 నియోజకవర్గాల్లో ఒకవేళ తగ్గినా, సీట్లు తగ్గినా వచ్చేది మటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్! సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.